చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. నేను ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకోలేదు. మామూలు ఏదో జస్ట్ ఒక లవ్ స్టోరీ అనుకున్నాను, కానీ దీనిలో ఒక సోషల్ సమస్యని బాగా మిక్స్ చేసి డైరెక్టరు, ప్రేమ కథా చిత్రం డైరెక్టర్ చాలా బాగా ఆడుకున్నాడు. చాలా ఎంటర్టైన్మెంటు చాలా బాగా, సెకండ్ హాఫ్ అయితే థియేటర్లో బాగా విపరీతంగా నవ్వుతారు, చాలా బాగా చేశాడు. అట్లాగే హీరోగా శివ చాలా బాగున్నాడు. అమ్మాయి మేఘశ్రీ, వీళ్ళందరూ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నారు. ఫస్ట్ బిగినింగ్ కూర్చున్నప్పుడు మామూలుగా స్టార్ట్ అయింది అనిపించింది నాకు, టూ రీల్స్. దాని తర్వాత నుంచి బాగా పికప్ అయింది. సెకండ్ హాఫ్ అయితే ఇక నవ్వు ఆపుకోలేనంత ఉంది. పృథ్వీ ఒకడు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా. కిషోర్ వెళ్ళిన కిషోర్ నిన్నే చూశాను, ఇది ఎలకమ్మ జాక చాలా బాగా చేసావే అని కంగ్రాచులేట్ చేశాను. ఈ సినిమాలో కూడా చాలా బాగా చేశాడు. అట్లాగే ప్రభాస్, శ్రీను వీళ్ళందరూ కూడా అసలు కమెడియన్స్ ఎంత బాగా చేశారో చెప్పలేదు. డెఫినెట్గా ఈ సినిమా ఆడాలి, ఆడుతుంది. మల్లికార్జునరావు, తర్వాత ప్రొడ్యూసర్స్ మా ప్రభాకరు, తర్వాత ఎవరు సుబ్బారావు గారు, అందరూ కృషి ఫలించాలి. మ్యూజిక్ బాగుంది, పాటలు బాగా తీశారు. రష్యా లొకేషన్స్ చాలా బాగున్నాయి దీంట్లో. సో తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అయ్యి మా శివకి మంచి పేరు తీసుకుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే డైరెక్టర్కి చాలా సక్సెస్ఫుల్ పిక్చర్ అవుతుంది ప్రేమ కథా చిత్రం తర్వాత. డిసెంబర్ 11th సినిమా రిలీజ్ అవబోతుంది, మీరంతా తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా మ్యూజిక్ వినోద్ యాజమాన్య గారు ఇచ్చారు, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నా క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు ప్రభాకర్ రెడ్డి గారు, ఇంకా రైటర్ గారు. అలాగే సినిమా ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ చాలా మంచి అవుట్పుట్ ఇచ్చారు, చాలా బాగా వచ్చింది సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ డైరెక్టర్ గారు ప్రభాకర్ రెడ్డి గారు చాలా బాగా చేయించారు మమ్మల్ని. మేము కొత్త వాళ్ళు అయినా కానీ ఎక్కడ ఏమీ కన్ఫ్యూజ్ చేయకుండా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు ప్రీవీకి గురుగారు దాసరి నారాయణరావు గారు వచ్చి మమ్మల్ని అప్రిషియేట్ చేయడం, ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని ఫాలో అవ్వకుంటూ ప్రతి పోస్టర్ నుంచి, ప్రతి ఆడియో ఫంక్షన్ నుంచి, ప్రతి ఫంక్షన్లోనూ, ప్రతి ఈవెంట్లోనూ మాకు వెనకటిది ప్రతిది అడ్వైజ్ ఇచ్చుకుంటూ, సినిమా రిలీజ్కి ముందే తను చూపించి తను అడ్వైజ్లు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ సార్ కోసం ప్రత్యేకంగా ప్రివ్యూ షో ఇచ్చాము. దీనిలో ఏమి ట్రిమ్ చేయడానికి ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉందని చెప్పి చెప్పారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. ఈ సినిమా డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ థియేటర్లోనే సినిమా చూడండి, పరిస్థితిని ఎంకరేజ్ చేయమని. ఈ మా సినిమా కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం థియేటర్లో అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికి కూడా నమస్కారం. అనగనగా ఒక చిత్రం డిసెంబర్ 11th రిలీజ్ అవుతుంది. ఇప్పుడే గురుగారు దాసరినారాయణ సార్ వచ్చి మూవీ చూశారు, ఆ మూవీ చాలా బాగా వచ్చింది అని కూడా అన్నారు. అండ్ అలాగే మాకు బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. సో మూవీ చాలా బాగా వచ్చింది, రిలీజ్ అయిన తర్వాత అందరూ కూడా చూడండి. ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి వినోద్ యజమాన్య సార్, మ్యూజిక్స్ చాలా బాగుంది. అండ్ మీకు సాంగ్స్ కూడా అన్ని టైప్స్లో కూడా ఉంది, రొమాంటిక్ సాంగ్ కానీ, మాస్ సాంగ్ కానీ. అండ్ నా క్యారెక్టర్ వచ్చేసి చాలా క్యూట్గా, బబ్లీగా, కొంచెం మెచ్యూర్డ్గా ఉంటుంది. సో డిసెంబర్ 11th అనగనగా ఒక చిత్రం రిలీజ్ అవుతుంది, చూడండి. ప్రొడ్యూసర్ సెక్టార్ అయితే నిన్న ఎమర్జెన్సీ మీటింగ్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్, ఎమర్జెన్సీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో మాట్లాడే విధానం చూస్తే చాలా అంటే ఆశ్చర్యకరమైన విషయాలు నిన్న వినడం జరిగింది. ఒక కమిటీ ప్రెసిడెంట్ ఉండి కూడా, సెక్రటరీలు ఉండి కూడా మాకు తెలియకుండా జరుగుతుంది అంటే ఇంకెవరిని అడగాలి? అసలు ఈ నిర్మాతల మండలిలోని డబ్బు కమిటీ వాళ్ళే మాకు తెలియదంటే హూ ఇస్ ద రెస్పాన్స్? అసలు వాళ్ళు మాటల్లోనే మాకు